ఓం నమ శివాయ శ్రీమాతలేమహ మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం అద్భుతమైన శక్తివంతమైన ఒక దైవిక నెంబర్ గురించి తెలుసుకుందాం ఈ దైవిక నెంబర్ని మనసులో తలుచుకోవడం వల్ల డబ్బు ఆకర్షింపబడుతుంది మీ సంపాదన పెరుగుతుంది ఈ నెంబర్ని ఏ విధంగా మనసులో తలుచుకోవాలో తెలుసుకుందాం ఈ నెంబర్ని ఆడవారైనా మగవారైనా ఎవరైనా తలుచుకోవచ్చు ఆడవారు నిరసన సమయంలో కూడా చేయవచ్చు అలాగే ధన సమస్యలతో ఇబ్బంది పడేవారు అలాగే ఆర్థికంగా అంటే డబ్బుకు సంబంధించి ఎప్పుడు ఇబ్బంది పడుతున్నవారు తప్పకుండా ప్రయత్నించేయండి అంటే ఎవరికైతే ధనానికి సంబంధించిన సమస్యలు ఉంటాయో వారు మాత్రమే చేయండి ధనానికి సంబంధం లేనివారు అంటే ధన సమస్య లేని వారు చేయవద్దు అలాగే ఈ ఉపాయాన్ని ఉదయం నుండి రాత్రి పొడుగునలోపు ఎప్పుడైనా చేయవచ్చు స్నానం చేసి తర్వాత మాత్రమే ఉపాయం చేయాలి ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం అలాగే మీరు ఏదైనా ఒక గదిలో కూర్చొని అంటే కింద ఆసనం వేసుకొని అంటే దర్బచాప కానీ క్లాత్ కానీ వస్త్రం ఏదైనా వేసుకొని కూర్చోండి మీ ముఖం తూర్పు వైపు ఉండాలి మీరు మీ కుడి చేతిలోకి ఏదైనా ఒక నోట్ తీసుకోండి ఎదురుగా కనిపిస్తున్నాయి కదా నోట్లు రెండు వేలు కానీ ఐదు వందలు కానీ వంద కానీ ఇరవై కానీ ఏదైనా ఒక నోట్ తీసుకోండి అంటే దీంట్లో పది రూపాయల నుంచి ఏదైనా ఒక నోట్ తర్వాత ఈ నోట్ని చూస్తూ ఈ నెంబర్ని ఒక్క నిమిషం సేపు మనసులో తలుచుకోవాలి ఈ ఉపాయాన్ని వరుసగా ఇరవై ఒక్క రోజులు చేయాలి మీరు బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ ఉపాయాన్ని చేస్తు చేసేవారు ఎవరైనా సరే మాకు డబ్బులు వస్తాయి అంటే ఈ నెంబర్ని తలుచుకోవడం వల్ల మాకు డబ్బు వస్తుంది యూనివర్స్ మాకు డబ్బు ఇస్తుంది అని అనుకోవాలి అసలు ఎందుకు అనుకోవాలి లేకపోతే డబ్బు రాదా అని అనుమానం ఉంటుంది ఒకటి గుర్తుంచుకోండి మీ మనసులో డబ్బు సంపాదనకి సంబంధించిన ఆలోచనలు ఉంటేనే డబ్బు వస్తుంది చాలామంది నిండే దేవుణ్ణి మొక్కుతున్నాం కదా డబ్బులు ఇస్తాడు కదా అనుకోవడం పొరపాటు మీరు యూనివర్స్ నుంచి అడగాలి డబ్బు వస్తుంది మీరు భావించాలి డబ్బు వస్తుంది నేను చూపిస్తాను ఎలా చేయాలో కూడా చూపిస్తాను ఆలోచన కంపల్సరిగా డబ్బుకు సంపాదన అంటే మీరు ఎవరైతే ఉందో డబ్బు సంపాదన కోసం ఆశపడుతున్నారో వారందరూ కూడా ఈ నెంబర్ని తలుచుకునే అంటే ఈ నెంబర్ని తలుచుకునే ముందు డబ్బు సంపాదనకు సంపాదించిన ఆలోచన మాత్రమే ఉండాలి ఇంకా వేరే ఆలోచన ఏది ఉండకూడదు నాకు డబ్బు వస్తుంది ఈ విధంగా చేయడం వల్ల మీ ధనరాబడి పెరుగుతుంది అలాగే ఆకస్మికంగా ధనప్రాప్తి కావాలనుకునేవారు వారికి ధనప్రాప్తి కలుగుతుంది అలాగే ధన సమస్యల నుండి బయటపడే మార్గాలు తెలుస్తాయి ధన సంపాదన రోజురోజుకి పెరుగుతుంది మీరు ఒకటి గుర్తుంచుకోండి ఎవరైనా సరే ఈ పరిహారం చేసేవారు ఆడవారు కానీ మగవారు కానీ ఎవరైనా సరే దీనికి మతము జాతి కులం ఇలాంటివి ఏమీ లేవు అది బలంగా గుర్తుంచుకోవాలి ఈ నెంబర్ని ఎలా పట్టు మన నోట్ని ఎలా పట్టుకోవాలి ఎలా తలుచుకోవాలి మీకు చూపిస్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే అనేక రకాల సమస్యల గురించి వీడియోలు చేయడం జరిగింది వీడియోస్లోకి వెళ్ళండి లేదా ప్లేలిస్టులోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగేదాన్ని చేయండి అలాగే కొత్త ఛానల్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది వాటిని కూడా సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఒకటి గుర్తుంచుకోండి ఈ తేలికైన ఉపాయం మీరు ఎంతమంది మిత్రుల జీవితాన్ని అయినా మార్చగలరు ఈ ఉపాయాన్ని షేర్ చేయడం వల్ల వారి జీవితాలు మారుతాయి ఇది ప్రాక్టికల్గా నేను కూడా చేసిన ఉపాయం నాకు అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చింది మీరు కూడా ఈ అద్భుతమైన ఫలితాన్ని మీరు పొందగలుగుతారనే ఉద్దేశంతో చెప్తున్నాను ముందుగా మీరు ఏదైనా ఒక నోటు నేను ఒక రెండు వేల నోట్ పట్టుకున్నాను మీరు చేత్తో పట్టుకోండి ఇలా మీ కుడి చేతో నోటుని పట్టుకోండి కుడి చెత్త ఎడన్ చేతో పట్టుకోకూడదు కుడి చేతో పట్టుకోండి తర్వాత ఈ నోటును చూస్తూ మనసులో ఈ నెంబర్ని నెంబర్ వచ్చేసి సెవెన్ జీరో ఎయిట్ ఏడు వందల ఎనిమిది ఈ నెంబర్ని మీరు మనసులో ఒక్క నిమిషం సేపు తలుచుకోండి ఇలా చేతితో పట్టుకోండి ఇలా నోట్ చేతు పట్టుకొని కూర్చోతో తర్వాత ఈ నెంబర్ని నిమిషం సేపు ఏడు వందల ఎనిమిది ఏడు వందల ఎనిమిది ఇంగ్లీష్లో కానీ ఏదైనా ఏ భాషలో తలుచుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు సెవెన్ జీరో ఎయిట్ని మీరు తలుచుకోవాలి ఈ ఉపాయాన్ని ఎన్ని రోజులు చేయాలి వరుసగా ఇరవై ఒక్క రోజులు చేయండి వరుసగా ఇరవై ఒక్క రోజులు కంటిన్యూ చేయండి ఈ నెంబర్ని తలుచుకునే ముందు నాకు డబ్బు సంపాదన సంబంధించి ఆలోచనలు మాత్రమే మనసులో ఉంచుకొని చేస్తే వస్తుంది అంటే నాకైనా మీకైనా ఎవరికైనా సరే ఇది ప్రాక్టికల్గా అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చే ఉపాయం ఈ నెంబర్ని మనసులో తలుచుకోవడం వల్ల ధనం ఆకర్షింపబడుతుంది అలాగే ధన సమస్యల నుండి బయటపడే మార్గాలు తెలుస్తాయి ధన సంపాదన కూడా పెరుగుతుంది అలాగే మీకు ఫైనల్గా ఒక మాట చెప్తాను చాలా ఇంపార్టెంట్ మీరు ఎవరికైనా సరే డబ్బులు ఇచ్చేటప్పుడు ఈ నెంబర్ని మనసులో తలుచుకొని అంటే సెవెన్ జీరో ఎయిట్ నెంబర్ని పన్నెండు సార్లు మనసులో తలుచుకొని ఎవరికైనా ఇవ్వండి ఈ విధంగా చేయడం వల్ల మీ డబ్బులు మీకు సరైన సమయానికి వారు తిరిగిస్తారు డబ్బులు అప్పుగా ఇచ్చేవారైనా సరే ఈ నెంబర్ తలుచుకొని ఇవ్వండి చే వదులు ఇచ్చినా సరే ఈ నెంబర్ని పన్నెండు సార్లు తలుచుకొని ఇవ్వండి అద్భుతమైన ఫలితాన్ని మీరు చూస్తారు ఎందుకంటే చాలామంది అడుగుతూ ఉంటారు గురువుగారు మాకు ఇబ్బందులు మనం ఎంతగా ఇబ్బంది పడుతుంటామో ప్రకృతి మనకు అంతగా డబ్బులు ఇస్తుంది అన్న భావంతో చేయాలి అలా కాకుండా చేస్తే వస్తుందా మీరు చెయ్యండి మీరు చెప్పండి మీరు చెప్తే మీరు ప్రాక్టికల్గా వస్తే మేము చేస్తామంటే ఒకటి గుర్తుంచుకోండి ఎవడో చేస్తే మనకు వస్తే వాడికి వస్తుంది తప్ప మనకు రాదు ఎవరో చెప్ ఎవరో చేసిందా అని చెప్తారా డబ్బులు వచ్చాయని ఎవరు చెప్పరు ఎందుకు చెప్పారంటే ఎవరికైనా మళ్ళీ దిష్టిదన్న భయం ఉంటుంది అలాగే మనం కూడా ఏదైతే చేస్తున్నామో పరిపూర్ణమైన నమ్మకం విశ్వాసంతో చేయాలి అలా కాకుండా ఎవరైనా చేసి చెప్పండి మేము కూడా చేస్తామనే వారికి జీవితంలో ఎప్పుడు కూడా ఏదీ రాదు గుర్తుంచుకోండి ఇది ప్రాక్టికల్గా అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చిన ఉపాయం అందరూ చేసి ఫలితాన్ని పొందాలని కోరుకుంటున్నాను ఒక మిత్రులరా ఓం నమ శివాయ శ్రీమాతయ నమ